Hi friends. అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించిన అర్హతల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించి అర్హులను కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది ఎవరైతే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ తేదీ కంటే ముందుగా ఈ యొక్క పథకంలో చేరుతారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం అనేది వర్తింప చేయడం జరుగుతుంది ఒకవేళ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత ఈ యొక్క పథకంలో కనుక మీరు చేరినట్లయితే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే నిలిపివేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క పథకం ద్వారా వారి అమౌంట్ అనేది చెల్లించినా కూడా వారి యొక్క ఖాతా అనేది మూసివేయడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంత మేర అమౌంట్ అనేది వారు చెల్లించి ఉంటారో ఆ యొక్క మొత్తం అమౌంట్ అనేది చందాదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తున్నట్లు నోటిఫికేషన్ అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన మరికొంత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ బ్యాంక్ ఖాతాకు సంబంధించి వారి యొక్క బ్యాంక్ ఖాతా ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క బ్యాంకులో కానీ లేదా పోస్ట్ ఆఫీస్ల ద్వారా అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం వంద రూపాయలకి తక్కువ మీరు అమౌంట్ అనేది చెల్లించవచ్చు ఒకవేళ మీరు అధిక మొత్తంలో అమౌంట్ అనేది కట్టుకోవాలి అనుకున్నా కూడా మీరు అధిక మొత్తంలో అమౌంట్ అనేది కట్టుకునే దానికి ఈ యొక్క పథకం ద్వారా మీకు వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ యొక్క పథకంలో కనుక చేరి ప్రతి సంవత్సరం అమౌంట్ అనేది చెల్లిస్తున్నట్లయితే అటువంటి వారందరికీ నలభై సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అనేది తీసుకోవడం నిలిపియడం జరుగుతుంది ఆ తర్వాత వీరికి అరవై సంవత్సరాలు వచ్చిన వెంటనే ప్రతి నెల వారికి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు పెన్షన్ అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుంది అంటే మీరు వంద రూపాయలు కనుక చెల్లించినట్లయితే తక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ప్రతి సంవత్సరం అలా కనుక చెల్లిస్తున్నట్లయితే మీకు ఐదు వేల వరకు పెన్షన్ అనేది ప్రతి నెల అయితే రావడం జరుగుతుంది అంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఏ విధంగా ప్రతి నెల మనకు అమౌంట్ అనేది ఏ విధంగా అయితే వస్తుందో అదే తరహాలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా మీకు ప్రతి నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు మీకు అయితే రావడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం తొంభై తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ మార్చి తేదీ నాటికి కోట్ల మంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ అయితే తెలియజేయడం జరిగింది ఆల్రెడీ ఈ పథకంలో ఎవరైతే జాయిన్ అనేది అయి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క రూల్స్ అనేది వర్తించవు ఎవరైతే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి జాయిన్ అవుతారో వారికి మాత్రమే ఈ యొక్క కొత్త రూల్స్ అనేది అమల్లోకి అయితే రావడం జరుగుతుంది